Your attention, please. Your attention, please. కరోనా విలయ తాండవం చేస్తున్న సమయంలోనూ కొందరు ప్రజా ప్రతినిధులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రజలకు కోవిడ్ పై అవగాహన కల్పించిపోయి రూల్స్ కు తాము అతీతులము అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా కుక్కట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తన జన్మదిన వేడుకల సందర్భంగా లాక్డౌన్ రూల్స్ అతిక్రమించారు. ఆయన అనుచరులు, అభిమానులు పెద్ద సంఖ్యలో గుమిగూడి తపాసులు పేల్చారు. మరోవైపు బాలానగర్ కార్పొరేటర్ రవీందర్ రెడ్డి బర్త్డే వేడుకలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నిన్న 100 మందితో ఆయన తన జన్మదిన వేడుకలు నిర్వహించారు. కోవిడ్ నిబంధనలు బ్రేక్ చేయడంపై బాలానగర్ ఏసీపీకి బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. మంచి గొప్ప పని ఆయన పుట్టినరోజు సందర్భంగా ఉన్నటువంటి కాన్షియస్ ఉన్నటువంటి ఏదైతే చెత్త రిక్షా పెళ్లిలకు పోవాలంటే ఇబ్బంది ఉందని చెప్పి దృష్టిలో పెట్టుకొని ఆలోచన పెట్టుకుని ఈరోజు ఇవ్వడం అనేది ప్రత్యేకంగా రెండవ తెలియజేస్తా ఉన్నాను. ఇంత మంచి పని ఇప్పుడు కరోనా టైంలో ఇంతమంది ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్న సమయం, అదేవిధంగా కరోనా కూడా ఇంజక్షన్ ఇస్తామంటే కంప్యూటర్స్ లేదని రాష్ట్రంగా చెప్పడంతో కూడా అది కూడా ఒక తృప్తికరం. ఇంకా ఫాస్ట్ కావాలంటే ఇంజక్షన్ చేయాలంటే డోసు చేయాలంటే ఫాస్ట్ కావాలంటే డాక్టర్ గారు రిక్వెస్ట్ చేస్తే ఆయన సొంత నిధులతో అది కూడా నేను వేరమైన సంతోషకర విషయం. అందరూ కూడా కార్పొరేట్ ముందుకు వచ్చి మన ప్రజలను మనం కాపాడుతాం, మన రాష్ట్రాన్ని మనం మాత్రం కాపాడుకోవాలి, మన దేశాన్ని మనం కాపాడుకోవాలంటే ఇటువంటి రవీంద్ర రెడ్డి లాగా అందరూ ముందుకు వచ్చి ఎక్కడెక్కడ ప్రజలకు ఎడ్యుకేటెడ్ చేసి ప్రజలకు ఉన్నటువంటి ఇబ్బందులను తెలుసుకొని మనం కాపాడుకునే ప్రయత్నం చేయాలి. నేను నిజంగా రవీంద్ర రెడ్డి కార్పొరేట్ గారికి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. ప్రభుత్వ పరంగా కూడా ప్రజలందరూ మేము విజ్ఞప్తిస్తాను. ఫస్ట్ సెకండ్ డోస్ తీసుకున్న వాళ్ళందరూ కూడా ఫస్ట్ డోస్ తీసుకున్న వాళ్ళందరూ సెకండ్ డోస్ తీసుకోండి. సెంటర్స్ కూడా క్రిటికల్ కాన్షియస్లో 5 సెంటర్స్ ఉన్నాయి ఇప్పటికీ. 5 సెంటర్లను కూడా మీరు యాక్సిన్ సెకండ్ డేస్ దగ్గర తీసుకోండి. మళ్ళీ 15 ఇచ్చిన తర్వాత 10 రోజులు స్టార్ట్ అవుతుంది. ప్రభుత్వం కూడా చాలా సీరియస్ ఉంది విషయంలో అన్ని రకాలుగా. లాక్డౌన్ ఏదైతే ఏ నుంచి స్టార్ట్ చేశారో దానిని అందరూ పాటించండి. నేను ఒకటే విజ్ఞప్తి చేసిన ప్రజలందరూ మన ఇంట్లో మనమే లాక్డౌన్ చేసుకుంటాం. సెల్ఫ్ లాక్డౌన్ అన్న గొప్పది ఇంకేం లేదు. కొన్ని రోజులాగా మనం అందరం కూడా జాగ్రత్త ఉండాలి. ఎంత ప్రభుత్వం ఎంత కేంద్ర ప్రభుత్వం మనం సహకరించే ప్రభుత్వం చేసినప్పుడు మన ఎటువంటి ఇబ్బందులు సాగుతాయి. మనం కూడా ఆలోచన చేసుకొని మనం కూడా బాధ్యత డిస్టెన్స్ మెయింటైన్ చేసి మాస్క్ పెట్టేసి ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించడానికి అందరూ పాల్పంచుకోవాలని ప్రజలకు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.